అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్కారం. మనతో పాటు కుర్తాల పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఉన్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూగా దీన్ని భావించాలి. కుర్తాల స్వామి వారు, సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అనగానే మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, వ్యాయామం, పూర్వాశ్రమం, ప్రసాదాల కులపతిగా ఇటువంటి అంశాలపైన మేము ప్రధానంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. అవే అందరూ వినాలని కోరుకుంటారు. అయితే ఈసారి మాత్రం ప్రత్యేకంగా పీఠానికి సంబంధించిన కొన్ని అంశాలపైన కొన్ని సందేహాలు, కొన్ని ప్రచారాలు, కొన్ని దుష్ప్రచారాలు, కొన్ని అనుమానాలు, అనేక అంశాలు పీఠం చుట్టుముడుతున్న ఈ సమయంలో నేరుగా కుర్తాల స్వామివారి ద్వారానే వాటి గురించి తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూను ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం స్వామి. నారాయణ నారాయణ. అంటే ఈ ఇంటర్వ్యూలో ద్వారా కొన్ని ఎన్నో ఏళ్ళ నుంచి కొంతకాలం, ముఖ్యంగా కొంతకాలం నుంచి కొన్ని సందేహాలు, కొన్ని అనుమానాలు, కొన్ని ప్రచారాలు, అవి కొన్ని దుష్ప్రచారాలు కావచ్చు, కొన్ని ప్రచారాలు కావచ్చు జరుగుతుంది. పీఠం సంబంధించిన నివృత్తి చేసుకోవాలన్న ఆలోచనతో మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం స్వామి. తప్పకుండా. ఇప్పుడు 1916లో మౌనస్వామి ఈ పీఠాన్ని స్థాపించారు. తర్వాత విమలానంద భారతి స్వామి, తర్వాత త్రివిక్రమ రామానంద భారతి, తర్వాత శివచేదానంద భారతి, తర్వాత మీరు వచ్చారు. అయితే శివచేదానంద భారతి అంటే పూర్వులందరూ కూడా న్యాయశాస్త్రం చదివిన వాళ్ళు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు. ముఖ్యంగా శివచేదానంద భారతి సమయంలో పీఠం తాలూకు ఆస్తులన్నింటినీ కూడా వీలైనంత వరకు పోగొట్టుకున్న ఆస్తులన్నింటినీ కూడా తిరిగి తీసుకొచ్చి పరిరక్షణ చేసి పీఠం యొక్క ఆర్థిక వనరుల్ని, ఆస్తులని ఆయన్ని పరిరక్షించడానికి ఆయన కృషి చేసి పీఠంకి అప్పచెప్పడం జరిగింది అనేది నేను విన్నాను స్వామి. చాలా సత్యం, సుసత్యం స్వామి. ఇప్పుడున్న రకరకాల మీ పీఠ స్వయంగా ఆస్తులతో పాటు తర్వాత ఈ పీఠం యొక్క కుర్తాల పీఠం ప్రయాణంలో మిగిలిన పీఠాలు కూడా, కొన్ని పీఠంకి అనేక ప్రాంతాల పీఠాలు కూడా కుర్తాల పీఠంకి వాళ్ళు ఇవ్వటం, మీ పరిపాలనలోకి రావటం అనేది ఎన్నో ఏళ్ళుగా నడుస్తున్న ఆనవాయితీ కదా. పీఠం చుట్టూ, అలాగే పీఠ తాలూకు ఆస్తుల చుట్టూ, పీఠంలో ప్రస్తుతం ఉన్న వ్యక్తుల చుట్టూ, అలాగే మీ చుట్టూ కొన్ని ప్రచారాలు కొన్ని జరుగుతోంది. సో దీన్ని నివృత్తి చేసుకునే క్రమంలో ఇప్పుడు రీసెంట్గా, చాలా రీసెంట్గా ఒంగోలులో ఒక ఒంగోలు శిరిడి సాయిబాబా టెంపుల్, అది కుర్తాల పీఠం యొక్క పీఠపాలిత దేవాలయం. అది వాళ్ళ తాలూకు ఒక స్వామీజీ పేరును ఒక అతను, తర్వాత ఆ పీఠాది మీ కమిటీ మెంబర్స్ అంటూ వాళ్ళు కొంతమంది కలిపి కుర్తాల పీఠంకి, ఈ దేవాలయానికి ఈ రోజు నుంచి ఎటువంటి సంబంధం లేదు, ఇది మాదే అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తర్వాత అక్కడున్న పీఠం తాలూకు ఏదన్నా అవన్నీ కూడా తీసేసి చేశారు కదా స్వామి. సో ఇటువంటి పరిస్థితి ఈ పీఠంకి ఎందుకు వచ్చింది స్వామి? ఈ పరిణామాలు మీరు ఎలా చూస్తున్నారు? పరిస్థితులు ఎప్పుడూ కూడా స్వార్థపరులైనటువంటి వ్యక్తుల వల్ల, అధికారము ధనము కోరుకుండేటువంటి, అన్యాయంగా కోరుకుండే వ్యక్తుల వల్ల ఇలాంటివి తటస్థిస్తూ ఉంటాయి. చిరకాలంగా జరుగుతున్న కొన్ని లోపాలు ఎత్తి చూపించి ఇవి సర్దుబాటు చేసుకోకపోతే ఇబ్బందులు వస్తుంది అని హెచ్చరించినప్పుడు వాళ్ళకి కష్టం కలిగింది. కష్టం కలిగి ఈ పని చేశారు వాళ్ళు. ఆ పని చెల్లదు, ఎందుకంటే పీఠము యొక్క ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి ఎవరికీ హక్కు లేదు. ఎప్పుడో 1997లో పూర్వస్వామి వారికి పీఠం మొత్తం ఆస్తులతో సహా సాయిబాబా మందిరాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది. దాన్ని మార్చే హక్కు కానీ అక్కడికి నాకు కూడా లేదు, మార్చే హక్కు లేదు, ఎవరికి ఇచ్చే హక్కు లేదు. కనుక అవన్నీ కూడా స్వార్థపరుల యొక్క ప్రయత్నాలు, తాము సొంతంగా తమ స్వలాభం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మాత్రమే. వాటిని చట్టం అంగీకరించదు, దాని కాన్స్టిట్యూషన్ అంగీకరించదు. అంటే ఇన్నేళ్ల నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు ఈ పరిస్థితులు వచ్చారు? ఎప్పుడు వస్తుంది అంటే ఇలాంటి పరిస్థితులు తప్పులు ఎక్కువ జరిగినప్పుడు వస్తుంది. తప్పులు చాలా జరిగినాయి. పీఠం యొక్క మందిరం యొక్క ఆస్తులు కొన్ని సక్రమంగా నడవకపోవటం, కొన్ని లక్షల నష్టం రావటం, ఈ నష్టానికి కారణం ఏమిటి అని అడిగితే వాళ్ళకు బాధ కలగటం, ఈ కారణాల వల్ల వచ్చినాయి. అంటే ఇప్పుడు సాయిబాబా దేవాలయంలో కూడా డబ్బులు పీఠం తాలూకు సంపద నష్టం జరిగింది అంటారా స్వామి? అంతే కదా మరి సంపద, మరి పీఠం సంపదను నష్టం కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, ధర్మ ప్రకారం అది పీఠం మనకు సంబంధించినటువంటిది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి ఎవరికి హక్కు లేదు. శివచేదానంద భారతి సమయంలోనే ఆ పీఠం కూడా
మీకు కుర్తాలపేటకి అది అటాచ్ అయిన సందర్భంలో ఆయన చాలా పకడ్బందీగా వీరునామాలు కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా పకడ్బందీగా ఆయన తయారు చేసి నిర్మాణం చేసి ఉన్నారు కదా. చేశారు, భారీ చేసి ఉంచారు. చేసి ఉంచారు కాబట్టి ఏ ధైర్యంతో వీళ్ళు ఇప్పుడు ఇలా వచ్చారు స్వామి? ఏ ధైర్యం అనే ప్రశ్నకు సమాధానాలు ఉండదు. ధైర్యాలు ఉంటాయి. ఎందువల్ల ఒక ధనం మీద అనేక ఆస్తుల మీద ఆశలు ఉన్నటువంటి వాళ్ళు ధైర్యాలు చేస్తుంటారు, సాహసాలు చేస్తుంటారు. దానికి చట్టము ధర్మము కంటే లౌకికంగా ఉన్నటువంటి బలాబలాలు ఉంటుంటాయి. తర్వాత కొన్నాళ్ళ నుంచి ఉన్న ప్రచారంలో భాగంగా ఈ పీఠ ప్రయాణంలో ముఖ్యంగా 2002లో మీరు పీఠాధిపతి అయ్యారు. ఇప్పుడు దాదాపు 21 సంవత్సరాలు అవుతోంది, నడుస్తుంది. మీకు గతంలో ఆత్మీయులుగా ఉండే చాలామంది కూడా తర్వాత కాలంలో దూరమయ్యారని కూడా నేను విన్నాను, వింటున్నాను కూడా. అది ఎందుకు వచ్చింది స్వామి? అది అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? దాన్ని ఎలా చూస్తున్నారు స్వామి? పీఠంలో ఒక ప్రధాన సిద్ధాంతం ఏమిటంటే పీఠము దాని రక్షణ దాని అభివృద్ధి ప్రధానం, వ్యక్తులు ప్రధానం కాదు. దూరం కావటం దగ్గర కావటం అనేటువంటిది పూర్వస్వాముల కాలంలో కూడా చాలా జరిగినాయి. మా పూర్వస్వామివారు శివచిదానంద భారతీయ స్వామివారు పీఠాధిపత్యం స్వీకరించిన తర్వాత అంతకుముందు ఉన్నవాళ్ళు కొంతమందిని తప్పించవలసి వచ్చింది, కొంతవాళ్ళని తీసుకోవాల్సి వచ్చింది. పీఠము యొక్క అభివృద్ధి ప్రధానం, వ్యక్తులు ప్రధానం కాదు. అందువల్ల వాళ్ళు ఎవరైనా వాళ్ళ సేవలు చేస్తే చేసినప్పుడు అంగీకరిస్తాము, తప్పులు చేస్తే పక్కకు పెట్టాల్సి వస్తుంది, తప్పదు. తర్వాత తలపీఠం ఉండగా, పలు దేవాలయాలు ఉండగా, ప్రత్యేకంగా తిరుపతిలో శ్రీశక్తి పీఠం ఎందుకు స్థాపించారని కూడా ప్రచారంలో వస్తున్న అంశాలు, అదొక అంశం స్వామి. అది ఎందుకు స్థాపించాల్సి వచ్చింది స్వామి? దానికి కుర్తాళపీఠకి ఏమైనా అనుబంధం ఉందా లేదా స్వామి? కుర్తాళపీఠానికి దానికి ఎటువంటి సంబంధము లేదు. అది ఓ ప్రత్యేకమైనటువంటి సంస్థ, స్త్రీల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని స్థాపించినటువంటి సంస్థ అది. అది మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని, ఆమె నా దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి. ఆమె తన సొంత ఆస్తితోటి ఇతరుల సహాయంతో ఆ పీఠాన్ని, ఆస్తులను పీఠాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. దేవతా ప్రతిష్టలు, పీఠ అభివృద్ధి జరుగుతున్నాయి. భక్తులు సంతోషంగా ఇస్తున్న సహాయం, సిద్ధేశ్వరి పీఠము యొక్క ఆస్తి ఒక్క రూపాయి కూడా దాన్ని ఖర్చు పెట్టలేదు. తర్వాత శ్రీ శక్తిపీఠం స్థాపించిన తర్వాత మీరు ఎక్కువగా తిరుపతి శక్తిపీఠంకే ఉంటున్నారు, కుర్తాళపీఠంకి వెళ్ళటం కూడా మానేశారు, ఆల్మోస్ట్ తగ్గించారు మానేశారని కూడా వినపడుతున్నాయి కదా. అది దాన్ని ఆ పరిణామాన్ని ఎలా చూడాలి సార్? దీంట్లో దేశకాల పరిస్థితుల బట్టి మీకు తెలుసు, 3 సంవత్సరాలు ఈ కరోనా విజృంభణం వల్ల ఎక్కడికి ప్రయాణాలు జరగలేదు. అక్కడ కుర్తాళంలో కూడా ఉన్నా అక్కడ పరిస్థితి ఏమిటంటే అక్కడ సరి అయినటువంటి వైద్య సదుపాయాలు మొదలైనవి లేవు. అందువల్ల అక్కడున్న అధికారులు ఏమిటంటే అయ్యా జాగ్రత్తగా ఉండాలి, మీరు కుర్తాళం వస్తే ఇబ్బందులు వస్తాయి ఇక్కడ అని అన్నారు. అక్కడ నాకు కరోనా కూడా వచ్చింది, వస్తే వాళ్లే నన్ను మెడ్రాస్ తీసుకెళ్లారు. అలా అందువల్ల ఏమిటంటే ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒకటి, రెండు, నేను ఒక శక్తిపీఠంలోనే లేను, విశాఖపట్నంలో నెలల తరబడి ఉన్నాను, గుంటూరులో ఉన్నాను, ఇది ప్రచారం మాత్రమే అయితే ఎందుకు, ఏమిటి? దీంట్లో ఒకటి ఉన్నది, ఎక్కడ దేవత శక్తివంతంగా ఉంటే అక్కడ ఉండాలని అనిపిస్తుంది. కుర్తాళంలో ఎందుకు అనిపిస్తుంది? అక్కడ మౌనస్వామి ఉన్నాడు, సిద్ధేశ్వరి ఉన్నది, వారి అనుగ్రహం కోసం ఎక్కడ వీలైనంతకాలం ఉండాలి అనే తపన ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు ఉంటాను, వెళ్ళినప్పుడల్లా నెలల తరబడి ఉంటాను. అయితే ఈ కొన్ని ఆరోగ్య కారణాల వల్ల, ఇతర పరిస్థితుల వల్ల తిరుపతిలో అమ్మవారు దివ్యశక్తితో విలసిల్లుతూ ఉన్నది, అపారమైన శక్తితో దిగి వచ్చింది, నిరంతర పూజల చేత యజ్ఞముల చేత సంతృప్తి చెందుతున్నది, ఆమె అనుగ్రహం కనిపిస్తున్నది, అందుకని ఎక్కువ ఉందామని అనిపిస్తుంది. అంటే గతంలో కుర్తాళపీఠంగా ధర్మాధికారిగా చేసిన వారు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా మీకు ఎన్నేళ్ల నుంచి పరిచయం ఉన్న వాళ్ళు, పరమ భక్తులు కదా వాళ్ళు, అటువంటి నిజాయితీ పరులు కూడా, అటువంటి వాళ్ళు దూరం అవటం అనేది దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఇంతకుముందే ఒక సిద్ధాంతం చెప్పాను నేను. ఒకటి, పీఠానికి వ్యక్తులు ప్రధానం కాదు, పీఠానికి పీఠ అభివృద్ధి ప్రధానం. పీఠ అభివృద్ధికి ఎవరు సహాయం చేస్తే, ఏ భక్తులు ముందుకొస్తే వాళ్ళు దగ్గరవుతూ ఉంటారు. కేవలం మేము చిరకాలంగా ఉన్నాం కదాను, మేము చాలా గొప్పవాళ్ళమను, మా పీఠానికి దగ్గరగా ఉండాలి, స్వామివారు ఎప్పుడు మేము చెప్పిన మాటే వినాలి అని అనుకోవటం అది న్యాయం కాదు, ఉచితము కాదు. అవసరాన్ని బట్టి ఉంటుంది, ఎవరి మర్యాద వాళ్ళకు ఉంటుంది. కానీ పీఠం అవసరాలను బట్టి మరి కొందరిని దగ్గరికి తీయవలసి రావచ్చు, కొందరిని దూరం పెట్టవలసి రావచ్చు. తర్వాత ముఖ్యంగా గతంలో ఎప్పుడో లేనట్లుగా
మీరు రమ్యానంద భారతికి భారతి గారిని సన్యాసాశ్రమం ఆవిడకి ఇవ్వటము, పీఠాన్ని స్థాపించటము, ప్రత్యేక దేవాలయాన్ని నిర్మించటము, దీని తర్వాత నుంచే స్వామివారు పూర్తిగా మా నిస్సహాయులు అయిపోయారు. వాళ్ళు ఆవిడ రమ్యానంద భారతి ఇదిలోకి ఆవిడ వెళ్ళిపోయారు అని కూడా చాలా పెద్ద ఎత్తున కొన్నేళ్ల నుంచి పాంప్లెట్ రూపంలో రకరకాల రూపంలో దీంట్లో ఒక ప్రచారం జరుగుతుంది. విశేషం ఏమిటంటే నా దగ్గర సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు అనేకులు పీఠాధిపతులైనారు, ఆమె ఒక్కతే కాదు. ఇప్పుడు ఒక ఆయన శృంగేరి విరూపాక్ష పీఠానికి పీఠాధిపతి అయినాడు, ఇంకొకరు గన్నవరం భువనేశ్వరి పీఠానికి పీఠాధిపతి అయినారు. ఈమె శక్తిపీఠం స్థాపించి మహిళల కోసం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతిలో ఒక ప్రత్యేకమైన పీఠాన్ని స్థాపించి ఆమెను అధీశ్వరిని చేయటం జరిగింది. ఆమె యోగ్యతను బట్టి ఆమె ఒక్కరే పీఠాధిపతి కాలే, నా శిష్యులు చాలామంది పీఠాధిపతులు ఉన్నారు. అయినప్పటికీ ప్రధానమైన కుర్తాలపట్నం వ్యవహారాల్లో కానీ రెగ్యులర్ యాక్టివిటీస్లో కానీ రమ్యానంద భారతి, తర్వాత ఆయన అమెరికా సంబంధించిన శశిభూషణం, వీళ్ళు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. మొత్తం అంతా వీళ్ళే చూస్తున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మిగతా దూరం అయిపోయారు, దూరం చేశారు. పీఠం మొత్తం వాళ్ళకి అబంధ హస్తాలకు వెళ్ళిపోయింది. ఆర్థికంగా కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి, చాలా మోసం జరుగుతుంది, సొమ్ము అన్యాకాంతమైపోతుంది. పీఠం పరిస్థితి చాలా భవిష్యత్తు ఏంటన్న భయం వేస్తుందని చాలా పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్ళుగా ప్రచారం జరుగుతుంది. నిజమే, ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి కారణం ఏమిటి అంటే అంతకుముందు ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ అధికారాలు తగ్గిపోవటం వల్ల. కార్యక్రమాలు చూడండి, ఈ గత కొన్ని సంవత్సరాలలో అంతకుముందు ఎన్నడూ లేనంత వైభవంగా కుర్తాళంలో కార్యక్రమాలు జరిగినాయి. వేలాది జనం, లక్షలాది జనం వచ్చారు. అంతకుముందు కంటే అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు నిర్వహిస్తున్న కాలంలో లేనంత అనూహ్యమైన వైభవంగా సంపద పెరిగింది, వైభవం పెరిగింది, కీర్తి పెరిగింది, యజ్ఞాలు పెరిగినాయి, వేల లక్షల మంది ప్రజలు వస్తున్నారు. అది చూసి అసూయతో, ఈర్ష్యతో భరించలేక తమ అధికారాలు పోయినవే అనే బాధతో చెప్పేటువంటి మాటలే తప్ప మరొకటి కాదు. నేను చెప్తున్న మూల సిద్ధాంతం ఒకటే, పీఠం అభివృద్ధి నాకు ప్రధానం, వ్యక్తులు కాదు. వస్తుంటారు, పోతుంటారు. బాగున్న వాళ్ళు, బాగా చేయగలిగిన వాళ్ళు చేయగలిగినంతకాలం ఉంటారు, లేని పక్షంలో వెళ్ళిపోతూ ఉంటారు. తప్పదది, ఇది ఒక మహాప్రవాహం లాంటిది. శ్రీశక్తి పీఠం స్థాపనలో, ఆ దేవాలయ నిర్మాణంలో, కుర్తాలపీఠం తాలూకు, సిద్ధేశ్వర పీఠం తాలూకు ఒక రూపాయి కూడా డొనేషన్, రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే సిద్ధేశ్వరి పీఠం గవర్నమెంట్ ఆడిట్ జరుగుతుంది, దాంట్లో ఉన్న ప్రతి రూపాయికి సమాధానం చెప్పాలా, చెప్పబడింది, అంగీకరించబడింది. ఇంకా దాంట్లో ఎటువంటి ఆలోచన కూడా లేదు. పీఠం ఆస్తులు అమ్ముతున్నారు, ఆ సొమ్ముని రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, దుర్వినియోగం అయిపోతుంది అని కూడా మనం వినపడుతున్న వాటిలో అమ్మారు, దుర్వినియోగం చేశారని కూడా ప్రచారాలు చాలా చేశారులేండి. అయితే ఏమిటంటే అమ్మటానికి ప్రభుత్వం అనుమతి లేనిది, ఒక్క అంగుళం కూడా అమ్మటానికి లేదు. ఇప్పటికి ప్రభుత్వం బాకేమీ ఎప్పుడు అనుమతి ఇవ్వలేదు, అందువల్ల అమ్మే ప్రశ్న లేదు, అమ్మలేదు. అమ్మనప్పుడు డబ్బు ఏముంది, ఇంకా దాన్ని దుర్వినియోగం చేయటం ఏమున్నది. ఏ ఆస్తి పూర్వస్వామి కాలంలో ఎంత ఉన్నదో అంతా ఉన్నది, ఇంకా పెరిగింది కూడా, వైభవం పెరిగింది. అప్పటికంటే ఎక్కువ భవనాలు పెట్టాము, కట్టించాము, వృద్ధాశ్రమాలు కట్టించాము, యజ్ఞశాలలు కట్టించాము, అభివృద్ధి జరిగిందే కానీ లోటేం జరగలేదు. తర్వాత కాశీలో, మీరు కాశీలో కుర్తాలపట్నం తాలూకు స్థలం అక్కడ తీసుకున్నారు, అక్కడ కూడా నిర్మాణం మొదలుపెట్టారు. అది అమెరికా నిధులతో వచ్చినట్టు, లేకపోతే కొంతమంది ఇచ్చిన వాళ్ళకి లెక్కలు చెప్పలేదని, దాని డబ్బులు తినేశారని, అది వేరే సమాంతరంగా వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయిందని, పీఠం కాకుండా వేరే ఇంకో పేరు పెట్టి వేరే వాళ్ళు నడుపుతున్నారని, శశిభూషణ్ లాంటి వాళ్ళు నడుపుతున్నారని కూడా జరుగుతున్న దాంట్లో ఒకటి. ఇందులో వాస్తవం ఎంతవరకు కాశీ నిర్మాణానికి మన సిద్ధేశ్వర పీఠం కన్నా అనుబంధము, దీని యొక్క నివృత్తి చేయాలి స్వామి మీరు? సిద్ధేశ్వరి పీఠం ఒక వ్యవస్థ, అనేక వ్యవస్థలు ఉన్నాయి. మా పూర్వస్వాములే సౌకర్యం కోసం కొన్ని సంస్థలు స్థాపించారు, రాజరాజేశ్వరి అన్నదాన సమాజం అని మరని ఇట్లాంటివి స్థాపించారు, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం. అందువల్ల ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ దృష్టితోటి ఈ సిద్ధేశ్వరి సేవా ట్రస్ట్ అనేటువంటిది స్థాపించాము. ఆ స్థాపించడంలో ప్రస్తుతం నేనే దాని పూర్తి చైర్మన్ను, నేనే చెక్ పవర్ అథారిటీ. తర్వాత మీరు చెప్పినట్టు ఇతరులు ఎవరో ఇచ్చారు విదేశాలలో అన్నారు, విదేశాల వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. అందువల్ల వాళ్ళు ఎక్కడ ఇచ్చారన్నది ప్రశ్న కాదు, వారు ఇచ్చిన డబ్బుతోటి డబ్బు కట్టాము, భవనం సిద్ధమైంది, వాళ్ళ గదులు వాళ్ళకి ఇస్తున్నాము, ఎవ్వరికీ ఇబ్బంది కలగలేదు.
నిర్మాణం వచ్చే నెలలో మొత్తం పూర్తయింది. మా చాతుర్మాస్యం కూడా అక్కడే చేయబోతున్నాము, అందరూ అక్కడే తీసుకుంటారు. తర్వాత మా డబ్బులకు సద్వినియోగం కాలేదు, మాకు రూములు ఇవ్వటం లేదు అని ఏ ఒక్క వ్యక్తి అయినా రిపోర్ట్ ఇచ్చాడా? వీళ్ళు అనటం తప్ప డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరూ మాట్లాడటం లేదే, వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారే. కనుక ఇవన్నీ కూడా ఏమిటనంటే ఈర్ష్యతో అసూయతో తమ అధికారం పోయిందన్నటువంటి అసంతృప్తితోటి చేస్తున్నటువంటి ప్రచారాలు, దుష్ప్రచారాలే తప్ప మరొకటి కాదు. అంటే కాశీలో కృతాల నిర్మాణం కోసం డబ్బులు వసూలు చేసి, శశిభూషణ్ ఆయన డబ్బులు వసూలు చేసి వాళ్ళకి దానికి న్యాయం చేయలేదు, అది విసుగుదైందని కూడా వాళ్ళు చేస్తున్నారు. అటువంటిది ఎక్కడ నాకేం వినపడలేదు. ఆయన ఇక్కడేం డబ్బులు వసూలు చేయలేదు, ఒక రూపాయి కూడా ఇండియాలో. ఆ దేశంలో చేసుకున్నారు. అక్కడ ఒక సంస్థ ఉన్నది, నేను స్థాపించిన సంస్థ ఉన్నది అక్కడ. ఆ సంస్థ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయటానికి, యజ్ఞాలు చేయటానికి, ఆశ్రమాలు స్థాపించడానికి అక్కడ జరిగింది. అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఆయన ఎక్కడ అక్కడ ఏం చేసుకున్నాడో ఆయన అడగవచ్చు. ఇక్కడ ఆయన ఏమి డబ్బులు ఎవరి దగ్గర ఒక రూపాయి వసూలు చేయలేదు. కుర్తాలం డబ్బుల్ని ఆయన ఆయన మిస్యూజ్ చేస్తున్నాడని, ఆయన స్వంతంగా ఆస్తులు కొనుక్కుంటూ ప్రచారం మాత్రమే చెప్తాను కదా, మాత్రమే. ఎందుకంటే దీనికి ఎటువంటి ఆధారము లేదు. ఆధారం ఏదైనా ఉండేట్టయితే చూపిస్తే అడుగుదాము. ఆడిటర్ ఉన్నాడు, గవర్నమెంట్ ఆడిట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. చక్కగా అన్ని రిటర్న్స్ సబ్మిట్ చేయబడుతున్నాయి, ఆడిట్ చేయబడుతున్నాయి, అంగీకరించబడుతున్నాయి, ప్రభుత్వం అంగీకరించింది. అంటే ఇప్పుడు కుర్తాళం అనేది తమిళనాడు ఇదిలో ఉంది కదా స్వామి, తమిళనాడు ప్రభుత్వం ఎన్నో మంది డిపార్ట్మెంట్ అలాగే వాళ్ళు ఆడిట్ చూస్తుంది కదా స్వామి, అది ఎప్పటికప్పుడు అది మీ ఆడిట్ చెప్పి ఎవరీ తప్పనిసరిగా జరగాలి కదా. అది ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తారు, ప్రతి సంవత్సరం కాదు, సంవత్సరంలో 10 సార్లు వస్తారు వాళ్ళు. మనం ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే వాళ్ళు అనుమతి తీసుకొని ఖర్చు పెట్టాలి. ఇప్పుడు చట్టం మేము సొంతంగా ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఏం లేదు అసలు చట్ట ప్రకారం. వాళ్ళకి అప్లికేషన్ పెట్టి వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాత ఖర్చు పెట్టాలి. అందువల్ల వాళ్ళు ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తారు కదా, ఎప్పుడూ వస్తుంటారు, ఇన్స్పెక్ట్ చేస్తుంటారు, రాసుకొని పోతుంటారు, ఆడిట్ చేస్తుంటారు, రిపోర్ట్లు ఇస్తుంటారు. సిద్ధేశ్వరి పీఠంతో పాటు ఇంకా అనుబంధ సంస్థలు కూడా మనకి సంస్థలు చాలా ఉంటాయి, అనుబంధ వ్యవస్థలు సంస్థలు ఉంటాయి కదా స్వామి పీఠం సంబంధించి. పూర్వస్వాములు స్థాపించినవి ఉన్నాయి, నేను స్థాపించినవి ఒక 2 ఉన్నాయి. ఇంకెవరైనా సమాంతరంగా మీకు తెలియకుండా పేర్లతో ఎవరైనా ఏదో జరుగుతుందని మీకు ఏమైనా మీ దృష్టికి వచ్చిందా స్వామి? ఏం లేదు, అటువంటిది ఏం లేదు. అటువంటిది ఏమి లేదు. ఇంకెవరైనా చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు, శశిభూషణ్ లాంటి వాళ్ళ మీద ఉన్న ఈ అభియోగాలు ఉన్నాయి కదా. అటువంటి అభియోగాలు ఏమీ లేవు, అసత్యాలు అవన్నీ కూడా. సో మరి కుర్తాలపేటకు సంబంధించిన దేవాలయాలు లేకపోతే పీఠానికి అనుబంధంగా ఉన్న దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి స్వామి? పీఠానికి అనుబంధ దేవాలయాలు అక్కడి నుంచి బయలుదేరితే నెల్లూరులో ఉన్నది, ఒంగోలులో ఉన్నది, గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, ఇట్లా అనేక చోట్ల ఉన్నాయి. వీటిల్లో కొన్ని పూర్తి అధికారం ఉన్న సంస్థలు పీఠ ఆస్తులు ఇవన్నీ, కొన్ని అనుబంధ సంస్థలు 30 ఉన్నాయి, అనుబంధ టెంపుల్స్, అఫిలియేటెడ్ టెంపుల్స్. అంటే ఒరిజినల్గా పీఠం డబ్బులతో ఎప్పటి నుంచో స్థాపించిన తర్వాత దీంట్లో ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే మా పూర్వస్వామి వారు ఏర్పరిచిన నిబంధన, ఇవన్నీ మన పీఠం యొక్క ఆస్తులైనా ఒక ఆస్తిని ఇంకో ఆస్తితో కలపకూడదు. నెల్లూరు ఆస్తి నెల్లూరుదే, నెల్లూరు పీఠం నెల్లూరు ఆడిట్టు, నెల్లూరు వేరు. అట్లనే విజయవాడ పీఠం విజయవాడ ఆడిట్టు, దేనికి దానికే. అంతేగాని ఇవి తాళ్ళపీఠ నుంచి ఇక్కడ పెట్టడం అట్లాంటిది ఏమి ఉండదు. అంటే స్వయంగా ఈ మీ తర్వాత ప్రస్థానంలో ఇప్పుడు విశాఖపట్నం లలితపీఠం కానీ, ఒంగోలు సాయిబాబా పీఠం కానీ, నెల్లూరు పీఠం కానీ, ఇలా కొన్ని మీ తర్వాత పీఠంకి యాడ్ అవుతూ వచ్చాయి. ఒరిజినల్గా పీఠం నుంచి స్థాపించిన నిధులతోటి స్వయంగా పీఠం నిర్మించిన వాటిలో విజయవాడ, హైదరాబాద్ ఇంకేమీ ఆ పీఠాలు జరిగింది వస్తాయి స్వామి? విజయవాడ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, తర్వాత గుంటూరు ఉన్నది, కాశీ. కాశీ, కాశీలో కూడా దేవాలయం కట్టించాను. విజయవాడ, గుంటూరు, కాశీ, హైదరాబాద్, ఈ 4 స్వయంగా పీఠం స్వయంగా నిర్మించినవి. మిగతావన్నీ కూడా తర్వాత మీకు యాడ్ అవుతూ వస్తున్నవి. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి కుర్తాలపీఠం తాలూకు అనుబంధ సంస్థలు కానీ, కుర్తాల సిద్ధేశ్వర పీఠానికి సంబంధించిన ఆస్తులు కానీ, డబ్బు కానీ, దాని తాలూకు ఆభరణాలు కానీ ఏవి కూడా అన్యాక్రాంతం అవ్వలేదు, అవి పరిరక్షించబడ్డాయి, సమృద్ధిగా ఉన్నాయి, ఇంకా అభివృద్ధి చెందాయి అంటున్నారు. అవును, అంతే కదా. నిస్సందేహంగా తర్వాత ఉత్తర పీఠాధికారి నియామకము ఎందుకు జరగలేదు అనేది కూడా
ఎందుకు స్వామివారు ఇట్లా చాలామంది రమ్యానంద భారతి మాతాజీకే పీఠం కుత్తాలు పెట్టడం ఆవిడే పీఠాధిపతి అయిపోయారు లేకపోతే శశిభూషణం అయిపోయారు మొత్తం అంతా అని కూడా జరుగుతోంది. నిజంగా ఉత్తర పీఠాధికారిని ఎవరైనా నియమించారా నియమించబోతున్నారా వీళ్ళకి కుత్తాలు పెట్టడానికి రమ్యానంద భారతి వీడుకున్న దీన్ని ఎలా చూడాలి స్వామి? దీంట్లో ఒకటేమిటంటే లౌకికము అలౌకికము. అలౌకికానికి సంబంధించినంతవరకు మా సిద్ధాంతము నా నమ్మకము మౌనస్వామి ఎవరు అంగీకరిస్తారో వారే వస్తారు. ఇది అలౌకికం. సరే లౌకికంగా ఏమిటనంటే ఒక్కొక్క పీఠాధిపతి తన మనస్తత్వాన్ని బట్టి ఎప్పుడు చెయ్యాలి అనేది ఆలోచిస్తారు. త్రివిక్రమ రామానంద భారతీయ స్వామి వారు 90 ఏళ్ళ దాకా ఆలోచించలేదు. ఆయన 90వ ఏట ఆలోచించారు. అలానే మా పూర్వస్వామి వారు వారి కొంత అనారోగ్యం వచ్చిన తర్వాత వారి క్యాన్సర్ వచ్చిన తర్వాత వారు ఆలోచించారు. నేను 90 ఏళ్ల యువకుణ్ణి, నాకు ఇప్పుడే ఆలోచించవలసినటువంటి అవసరం కలగటం లేదు. అయితే ప్రజలు చాలామంది ఏమంటే మీ తర్వాత ఎవరు, మీ తర్వాత ఎవరు, మీరు పెద్దవారైనారు, మీరు పెద్దవైనారు అనంటే నన్ను నేను పెద్దవైనా అనుకోవాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. నేను కోరుకోవటం లేదు. అయినా ప్రజలందరూ సహజంగా ఏదో వయసు పైన పడినప్పుడు ఆలోచించవచ్చు అంటున్నారు కాబట్టి మీరు కూడా అంటున్నారు కనుక ఆలోచిద్దాము, చూస్తాను. నేనే ఎవరిని పిలిచి నువ్వు సన్యాసం తీసుకో నీకు పీఠం ఇస్తాను అని అనవలసిన అవసరం నాకు లేదు. యోగ్యులైన వ్యక్తులను పరిశీలిద్దాము. ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది కాబట్టి ఆలోచిద్దాము. పేర్లు అడిగారు మీరు. రమ్యానంద భారతి ఆవిడ పీఠాధిపతి, ఆవిడకే ఉత్తర పీఠాధిపతి, శశిభూషణం పీఠాధిపతి, ఇలా ఏదో రకరకాలుగా వినిపిస్తున్నాయి కదా వాస్తవాలు. వాస్తవాలు వినిపిస్తున్నాయి. పీఠాధిపత్యము సన్యాసము అర్హతలు ఉన్నాయి వాళ్లకు, పరిపూర్ణమైన అర్హతలు ఉన్నాయి. కానీ నా దృష్టిలో వాళ్ళిద్దరూ కూడా లేరు. ఆమెకు పీఠాధిపత్యం ఇవ్వటం అనేటువంటిది ఆలోచన లేదు. శశిభూషణ విషయంలో కూడా లేదు. ఆయన మంచి యోగంలో ఉన్నాడు. ఇప్పుడు మంచి యోగంలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఈ ప్రభుత్వం నియమించినటువంటి దాంట్లో ఆయన ఇప్పుడు ఈ ఒక్క నెలలో 3 ముఖ్యమంత్రులను గవర్నర్లను కలిసి G20లో ఉన్నటువంటి వ్యక్తి, జాతకరీత్యా మంచి యోగంలో ఉన్న వ్యక్తి ఆయన. అటువంటి యోగంలో ఉన్న వ్యక్తికి ఇవ్వండి దేనికి ఇప్పుడు? కనుక ఆలోచనే లేదు. ఈ ఇద్దరి విషయంలో కూడా ఆ ప్రశ్న లేదు. తర్వాత ఇంకోటి కూడా ఉందనుకోండి, పీఠాధిపత్యం అనేది పూర్వకాలంలో పీఠాధిపతి అనుకుంటే తన తర్వాత ఎవరన్నది ఆ యోగ్యతలను బట్టి. మౌనస్వామి కొన్ని నిబంధనలు ఏర్పరిచారు, ఆ నిబంధనలను పాటించి తీరాలి. రెండోది వెనకట్లా కాదు, ప్రభుత్వంది అధికారం, ప్రభుత్వం అంగీకరించాలి. పీఠాధిపతిని నియమించిన తర్వాత కూడా ఆ పీఠాధిపతిని ప్రభుత్వం అంగీకరించకపోతే పరిపాలన సాగక ఆంధ్రప్రదేశ్లో కొన్ని పెద్ద పీఠాలు ఇబ్బంది పడ్డాయి. 2 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా కూడా ప్రభుత్వం అంగీకరించకపోతే వాళ్ళ పరిపాలన కుంటుపడిపోయింది. ఎందుకంటే చెక్స్, బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఇబ్బందులు వచ్చినాయి. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం యొక్క పాత్ర ఎక్కువైంది. అందువల్ల పీఠాధిపతి మాత్రమే కాక ప్రభుత్వం కూడా పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఎంత ఏమిటి అనేటువంటిది ఇవన్నీ కూడా మనం పరిశీలనలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా అంటున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఆలోచించడం మొదలు పెడదాం. ఇప్పటివరకు మీరు ఉత్తర పీఠాధిపతి అనే ఆలోచన నేను చేయలేదు. నేను చాలా ఆరోగ్యంగా ఆనందంగా శక్తివంతంగా ఉన్నాను, ఆలోచన కలగలేదు. ఇప్పుడు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఆలోచిస్తాను అంటున్నాను. మీరు తప్పకుండా ఆలోచిద్దాం. తర్వాత స్వామి, ఇది పీఠాలు అనేవి స్వయంగా మౌనస్వామి స్థాపించిన మన పీఠం వరకు వస్తే, కుర్తాల పీఠం వరకు వస్తే మౌనస్వామి స్థాపించిన పీఠం, తర్వాత ఒక్కొక్కరు దాన్ని అభివృద్ధి చెందుకుని వచ్చారు మీ వరకు. దీనిపైన ప్రభుత్వం యొక్క ప్రైవేట్ పీఠాలు కదా స్వామి, వీటిపైన ప్రభుత్వానికి ఏమి సంబంధం స్వామి? ప్రభుత్వానికి ఏమి సంబంధం లేదు. ప్రభుత్వం అనేటువంటిది ఒక శక్తిమంతమైన యంత్రాంగం. మాకు హక్కు ఉన్నది, మేము తీసుకుంటున్నాము అంటే ఏం చేయలేని స్థితి. ప్రభుత్వము ఇవాళ పరిపాలిస్తున్నది, అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి పీఠములను మేము స్వాధీనం చేసుకుంటున్నాము అంటే దాన్ని ఎదిరించే శక్తి ఎవరికి ఉన్నది? అందువల్ల పీఠాలను అన్నింటినీ కూడాను వాళ్ళు ప్రభుత్వం వారు చట్ట ప్రకారం వాళ్ళు ఎంతవరకు ఏవి ఎంతవరకు అంతవరకు తీసుకుంటున్నారు. స్వాధీనం చేసుకోవటం అంటే ఒకటి, వాళ్ళ పరిపాలన కొంత ఉంటుంది, దాంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకోవటాలు, ఆడిట్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఏర్పడింది ఇది. అంటే ఇప్పటివరకు పీఠాధిపతి ఉన్న పీఠాధిపతి, తర్వాత ఉత్తర పీఠాధిపతిని నియమించే క్రమంలోనూ, తర్వాత వాళ్ళ అభివృద్ధి కానీ కానీ మీద వ్యవహారాల్లో కానీ అన్నింటిలో కూడా స్వయంగా ఎవరైతే
అప్పుడు పీఠానికి అధిపతిగా ఉన్నారో వారి స్వయం నిర్ణయాలతోనే స్వామి జరుగుతూ ఉన్నాయి ఇంతవరకు జరుగుతుండేది. ఇప్పుడు వాళ్ళ అంగీకారం కూడా కావాలి. ఇప్పుడు వాళ్ళ అంగీకారం కూడా కావాలి. ఇది కొత్తగా ఏర్పడింది, తమిళనాడు ఏర్పడిందా ఏంటి స్వామి? అది ఈ ఆలోచన తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వంలో ఉంది, ఆంధ్ర ప్రభుత్వంలోనూ ఉంది. ఆంధ్ర ప్రభుత్వంలో ఇటీవల కూడా ఒక పెద్ద పీఠానికి పీఠాధిపతి వస్తే కన్సర్న్ కమిషనర్ కూడా వచ్చి ఆ రోజు సంతకం పెట్టాడు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ స్వామిజీ ఈ విధానం? అది అది ఇంకో సబ్జెక్టు. ఇప్పుడు మామూలుగా దేవాదాయ ధర్మాదాయ అంటే మామూలుగా ఇప్పుడు మనకు సంబంధించినంతవరకు ఏమిటంటే పీఠాలు సర్వస్వతంత్రాలుగా ఉండాలని కోరుకుంటాము. అందువల్ల ఇప్పుడు ఏ వ్యక్తి కూడా తన మీద ఇతరుల యాజమాన్యాన్ని ఇష్టపడ్డాడు కదా, అట్లనే పీఠాలు కూడాను అంతే. కానీ వాళ్ళు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా మనం చేయగలిగింది తక్కువ. అట్లాంటాలో కూడా పీఠానికి ఇటీవలనే ఒక కొన్ని ఇటీవలనే కొన్ని 500 ఎంత కొంత భూమి ఇచ్చారని, అక్కడ ఒక మహా ఒక విగ్రహాన్ని నిర్మించబోతున్నారని, దాని శశిభూషణ్ ఆయన అక్కడ ఉంటారు కాబట్టి ఆయన చూస్తున్నారని అంటున్నారు కదా, దాని తాలూకు ఏంటి స్వామి వివరాలు? అట్లాంటాలో ఓ ప్రత్యేకమైన ఆశ్రమం మన ధర్మరక్షణ కోసం నా ప్రోత్సాహంతో ఏర్పరచబడింది. అక్కడ సిద్ధేశ్వరి సేవ ఇన్కార్పొరేటెడ్ లిమిటెడ్ ఇన్కార్పొరేషన్ అని ఉన్నది అది సంస్థ. ఆ సంస్థ అక్కడ రిజిస్టర్డ్ సంస్థ, అది దాని తరఫున జరుగుతున్నది. మన ప్రోత్సాహంతో జరుగుతుంది అంటే మనం దాంట్లో మెంబర్లు కావడానికి వాటికి వీల్లేదు కదా, ఎవరికి గౌరవంగా మనం ఆధిపత్యం ఉంటాం. అంటే కుర్తాపేట కుర్తాలపేట పాలిత కింద వస్తుంది అది? రాదు, చట్ట ప్రకారం రాదు. ఎందుకంటే వీలు కాదు, రూల్స్ ఒప్పుకోవు. అదే రూల్స్ ఒప్పుకోవు, లేకపోతే భక్తిపూర్వకంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. సరే, మీరు పీఠాలని పీఠం యొక్క ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి ఈ దుష్ప్రచారాన్ని దుష్ప్రచారం అని అనాలి కదా, ప్రచారం అనుకుంటే దుష్ప్రచారం అని మేమంటున్నాము, దుష్ప్రచారం అని మీరు అంటున్నారు. సో మీ మీద నేను సో మీ పైన ఎవరి మీరు ఎవరి దాని కబంధ హస్తాల్లో మీరు లేరు, మీ పైన ఎవరి పెత్తనం లేదని మీరు చెప్తున్నారు కదా స్వామి? ప్రతి వ్యక్తి కూడాను పీఠాధిపతి అయినాడు అని అంటేనే ఆ పూర్వస్వామి యొక్క అనుగ్రహంలో వచ్చిన వ్యక్తి, తగిన వ్యక్తి, సర్వస్వతంత్రుడు, ధర్మరక్షకుడు అని కదా. ధర్మరక్షకుడుగా నియమించబడినటువంటి వ్యక్తికి ఆయన ఇంకోళ్ళ చేతుల్లో ఉండటం అనేటువంటిది అసంభవం, అసాధ్యం అది. సరే, ఇందాక మీరు చెబుతూ మానుస్వామి వారు కొన్ని నిబంధనలు ఏర్పాటు చేశారు పీఠాధిపతి కావాలంటే, ఆ నిబంధనలు తెలుసుకోవచ్చు? ఆ నిబంధనలు తెలుసు. ఆయన ప్రత్యేకంగా ఏమిటి అంటే ఇట్లా ఉండాలి, బ్రాహ్మణులు ఉండాలి, ఈ శాఖ ఉండాలి, ఇలా ఉండాలి ఆయన కొన్ని అంతవరకు అంతవరకు సన్యాసికి ఉండవలసిన నిబంధనలు ఎట్లాగూ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు సన్యాసి అయినటువంటి వాడికి ఏ నిబంధనలు ఉండాలో అవి శంకర సంప్రదాయంలో ఉన్న నిబంధనలన్నీ వర్తిస్తాయి. అది కుర్తాళ పీఠానికి అట్లాంటాలో నిర్మాణం అవుతున్న ఆశ్రమానికి లేదా దానికి ఉన్న అనుబంధం ఏంటి? అనుబంధం అది అక్కడ నిర్మించబడినటువంటి రిజిస్టర్ అయినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి వ్యవస్థ అది. కుర్తాళ పీఠాధిపతి వాళ్ళు భక్తితోటి మీరు మాకు గౌరవంగా మీరు మా పీఠాధిపతులు మాకు పూజ్యులు అని అనటమే తప్ప చట్ట ప్రకారం మనం ఉండటానికి వీల్లేదు. వల్ల కేవలం గౌరవ పదవి అంతే. కుర్తాళంకి మీరు రావట్లేదని, అలాగే చాలా చోట్ల కూడా స్వామివారు దర్శనాలు ఇవ్వట్లేదని చాలామందికి అని కూడా అంటున్నారు. ఈ దర్శనాల విషయం ఏంటి? ఈ దర్శనాల విషయంలో మీరు ఇవాళ చూశారు, నేను దర్శనమే మొగిపోతే కింద 400 మంది ఉన్నారు. ఇప్పుడే ఎక్కడికి వచ్చినా కొన్ని 100,000 మంది వస్తూనే ఉంటారు. నిరంతరం దర్శనాలు వెళ్ళినప్పుడు ఇస్తూనే ఉన్నాము. ప్రతిరోజు కనీసం 100-200 మందికి నేను ఎక్కడున్నా ఇస్తూనే ఉన్నాను. అది కుర్తాళం కావచ్చు, తిరుపతి కావచ్చు, గుంటూరు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అది పూర్తి అసత్యం. దాంట్లో మాత్రం ఎటువంటి సత్యము కూడా లేదు. లేకపోతే ఒకటి పర్సనల్గా మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం లేదని బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఎప్పుడు తప్పదు. అది మనం కొన్ని 1,000 మంది వస్తున్నప్పుడు అందరికీ ఇవ్వగలమా చేయగలమా వీలైనంత వరకు చూస్తూ ఉంటాము. స్వామి, మా కొత్తాలపేట అనగానే గొప్ప పీఠము, మహానుభావులైన వాళ్ళు మౌనస్వామి స్థాపించారు. విమలానంద భారతీ స్వామి అంటే విశ్వనాథ సత్యనారాయణ గురువు, చాలా మహానుభావుడు, తర్కశాస్త్రంలో చాలా గొప్పవాడు. త్రివిక్రమ రామానంద భారతి స్వయంగా ఆయన శిష్యుడు, ఆయన చాలా గొప్పవాడు. శివచిదానంద భారతి జ్యోతిష్యంలో గొప్పవారు, పూర్వాశ్రమంలో మీరు చాలా గొప్పవారు. ఇటువంటి ఇంతవరకు కుత్తాలపీఠం స్థాపన 1916లో ప్రారంభిస్తే ఈ 107 సంవత్సరాల వరకు ఇప్పటివరకు ఉన్న పీఠాధిపతులు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు, ఒక్కొక్క రంగంలో అటువంటి గొప్ప పీఠం కదా. ఈ పీఠం భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? దాన్ని ఎలా మీరు పరిరక్షించడానికి మీరు ఏం ప్రణాళికలు చేస్తున్నారు స్వామి? నాకు ఎటువంటి సందేహం లేదు దాంట్లో. ఎందుకంటే
ఈ నిర్ణయాలు తీసుకునేది పీఠం అభివృద్ధి చూసుకునేది మౌనస్వామి ఉన్నారు ఆయన చూసుకుంటారు మహనీయులైన మా సిద్ధ పురుషులు పరమ గురువులు గురువులు ఉన్నారు వాళ్ళు సిద్ధులు ఆ మహానుభావుల యొక్క అనుగ్రహం వల్ల పీఠ దేవతల యొక్క సంకల్పం వల్ల తప్పకుండా అభివృద్ధి చెందుతుంది నేను నిమిత్త మాత్రమే తప్పకుండా పీఠం అభివృద్ధి చెందుతుంది దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు పీఠం యొక్క గౌరవము ప్రతిష్ట ఏమాత్రము భంగం కాకుండా అదే గౌరవం అంతకు మించిన గౌరవంతో ప్రయాణం జరుగుతుంది పెరుగుతూనే తప్పకుండా జరుగుతుంది దేవతల అనుగ్రహం సిద్ధుల యొక్క అనుగ్రహం సిద్ధాశ్రమ యోగుల యొక్క అనుగ్రహం వస్తున్నారు పనిచేస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు కొన్ని వందల వేల మందికి బాధలు పోతున్నాయి కష్టాలు పోతున్నాయి లక్షల మంది వస్తున్నారు ఇప్పుడు సమయము సందర్భము అనకపోయేటైతే ఇవాళ గుర్తాళ పీఠం ప్రపంచమంతా వ్యాపించింది ఖండ ఖండాంతరాలలో కార్యక్రమాలు చేస్తున్నాం ఇంగ్లాండ్లో చేశాం ఫ్రాన్స్లో చేశాం అమెరికాలో చేశాం శ్రీలంకలో చేశాం దేశాంతరాలలో గుర్తాళ పీఠం యొక్క పేరు వర్ధిల్లుతూ ఉన్నది వా మహానుభావుల యొక్క సంకల్పం స్వామి కాలం మారుతోంది కదా ఇప్పుడు విమలానంద భారతి స్వామి సమయానికి మౌనస్వామి సమయానికి విమలానంద భారతి సమయానికి మౌనస్వామికి విమలానంద భారతి స్వామి దొరికారు విమానందకు త్రివిక్రమానంద భారతి స్వామి దొరికారు త్రివిక్రమానంద భారతికి శివచేదానంద భారతి దొరికారు శివచేదానంద భారతికి మీరు దొరికారు అందరూ పరమ యోగ్యులు యోగులు కూడా ఇప్పుడున్న కాలంలో మీరు ఆ పరంపరకు ఎలా కొనసాగుతారు దొరకాలంటారు ఇప్పుడు దొరకాలండి కదా అది ఈ కాలం కాలం మారుతోంది కదా వెతుకుదాము ఎందుకంటే నేను వెతకటంలో వాళ్ళు ఎట్లా చేశారో కానీ నాకు వాళ్ళే దారి చూపిస్తారు మా మౌనస్వామి దారి చూపిస్తారు వాళ్ళు చూపిస్తారు అందువల్ల దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు ఆ మహానుభావుల యొక్క సంకల్ప ప్రకారం జరుగుతుంది నమస్కారం స్వామి నారాయణ నారాయణ అది విన్నాం కదా కుట్టాలపీఠం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు పాంప్లెట్ రూపంలో రకరకాల రూపంలో జరుగుతున్న ప్రచారాలకి దుష్ప్రచారాలకి అనుమానాలకి సందేహాలకి ఆయన స్పష్టమైన సమాధానం చెప్పారు కుర్తాల పీఠం తాలూకు ఆస్తులు కానీ ఆభరణాలు కానీ సంపద కానీ అన్నీ కూడా పూర్తిగా రక్షణలో ఉన్నాయని చెబుతున్నారు అలాగే పీఠం గౌరవం పట్ల పీఠం ప్రతిష్ట పట్ల పీఠం భవిష్యత్తు పట్ల ఎటువంటి అపనమ్మకం లేదని గొప్ప వైభవంతోనే పీఠం కలకాలం చిరకాలం యశస్సుతో వెలుగుతుందనే విశ్వాసాన్ని కూడా స్వామివారు ప్రకటించారు అలాగే ఒంగోలు సాయిబాబా దేవాలయాన్ని దానికి సంబంధించిన విషయానికి వచ్చేసరికి చట్టపరంగా చట్టబద్ధంగా పూర్తిగా కుర్తాల పీఠానికి సంబంధించిన దేవాలయమే అది ఎవరైనాటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చట్టం ముందు ఎవరైనా అది ఓడిపోవాల్సిందే అవన్నీ కూడా కుర్తాల పీఠం ఆస్తులు అనుబంధ సంస్థలు అన్నీ కూడా చట్టపరంగా న్యాయబద్ధమైన ఆస్తులు అవన్నీ కూడా అవి ఎప్పటికీ పరిరక్షణగా ఉంటాయని చెబుతున్నారు అదేవిధంగా రమ్యానంద భారతి శశిభూషణ్ పైన వస్తున్న విమర్శలు వాటికి కూడా స్వామివారు వారికి సమాధానాలు చెప్పారు ఇది ఈ స్వామివారి ద్వారా మన కుర్తాలపేటం పై ఉన్న ప్రచారంపై మనం వీలైనంత స్పష్టంగా సమాచారాన్ని మనం సమాధానాలు తీసుకునే ప్రయత్నం చేశాము ఇది కేవలం స్వామివారికి మా పూర్వాశ్రమంలో స్వామివారు నాకు బంధువులు అవుతారు అనే అనుబంధం ఉంది ఈ ఇంటర్వ్యూ ప్రత్యేకంగా స్వామివారి యొక్క అనుమతితో స్వామివారి యొక్క దీంతో ఈ ఇంటర్వ్యూ ఈ పాయింట్స్ అడగాల్సి వచ్చింది ఎరగటం కొంచెం బాధ అయినా కానీ అడగాల్సి వచ్చింది ఇది పూర్తిగా ఈ విధంగా నివృత్తి జరగాలి ప్రతి మనిషికి తెలియాలి స్వామివారి ద్వారానే తెలియాలి అనే ఉద్దేశంతోనే స్వామివారు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ సమాధానాలు చెప్పారు అందుకు స్వామివారికి కృతజ్ఞతలు చెబుతూ క్షమాపణలు కోరుకుంటూ నమస్కారం నారాయణ నారాయణ